Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని వీడే నేతల లిస్ట్ ఇదే. పార్టీ మార్పుపై కేతిరెడ్డి క్లారిటీ. వైసీపీ సీనియర్లు వేడుతున్నారు, వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. బాలినేని సామినేని బాటలోనే మరికొందరున్నారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయి. జగన్కు సన్నిహితంగా ఉన్న నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ మారుతున్నారనే ప్రచారంపైన కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన లక్ష్యం స్పష్టం చేశారు. ఎన్నికలలో ఓటమితో వైసీపీని సీనియర్ నేతలు వేడుతున్నారు. 11 సీట్లకే పరిమితం కావడం, పార్టీలో పరిణామాల కారణంగా వీరంతా పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే జగన్కు అత్యంత సన్నిహితులుగా పేరున్న ఆళ్ల నాని, బాలినేని, సామినేని పార్టీ వీడారు. మరికొందరు ఇదే ఆలోచనలో ఉన్నారు. పార్టీలోని కాపు నేతలు మాత్రం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ మంత్రులు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ జనసేనల్లో చేరిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి, బీదా మస్తాన్రావు సైతం ఇప్పటికే పార్టీ వీడారు. తాజా జాబితాలో తూర్పుగోదావరికి చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తుల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన్ను జనసేనలోకి తీసుకువెళ్లేందుకు సామినేని, ఉదయభాను ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేరు లిస్టులో ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీ వేడుతున్నారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం వైసీపీ వేడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపైన ఆయన స్పందించారు. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాలలో ఉన్నంతకాలం జగన్తోనే ఉంటానని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తాను పార్టీ ఓటమికి కారణాలపై తన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని చెప్పుకొచ్చారు. జగన్ నాయకత్వం పైన తనకు విశ్వాసం ఉందన్నారు. వైసీపీలో ముఖ్య నేతలతో కూటమి పార్టీల ముఖ్యులు టచ్లోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దసరా వేళ మరికొందరు ముఖ్యులు పార్టీ విడతారని ప్రచారం సాగుతోంది.